परम शांति ఈ రోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు. బాప్ ఎప్పుడైతే భూమిపైకి వచ్చారు, బాపుని పిల్లలు గుర్తించారు, తెలుసుకున్నారు, అప్పటి నుండి బాపు కూడా పిల్లలపైన డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని దృష్టిని పెట్టారు, పిల్లల్ని సంభాలిస్తూనే ఉన్నారు. మీరు తండ్రి పైన నిశ్చయం ఉంచుకోండి, 100% తండ్రి పైన నిశ్చయం ఉంచుకోండి. లేకపోతే గమ్యమునకు చేరటం అంత తేలిక కాదు. ఎందుకంటే పిల్లలందరూ తమ మనసు, తనువు, ధనము, సంబంధ సంపర్కము నుండి అన్ని వైపులా లెక్కాచారాలు వస్తూనే ఉన్నాయి. మరి వీటిని సమాప్తి చేసుకోకుండా మరల బాప్ సమానంగా ఎలా కాగలుగుతారు? మీరు స్వయం బాప్ సమానంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. దీనికి మీకైతే సమయం పడుతుంది, కానీ ఇప్పుడు మీతో పాటు బాపు ఉన్నారు కనుక మీరు బేహద్దు పరివారమును కూడా బాపుతో పాటు ప్రత్యక్షం చేసే సమయం వచ్చేసింది. కనుక ధైర్యంగా ఉంటూ ప్రతి ఒక్కదాన్ని తేలికగా తీసుకుంటూ ముందుకు నడుస్తూ ఉండండి. ఎక్కువగా ఆలోచించద్దు, అన్ని పనులు అవే జరిగిపోతూ ఉంటాయి. బాప్ పైన నిశ్చయం పెట్టుకోండి. బాపు కూడా పిల్లలైన మీ యొక్క ఖాతాలన్నింటినీ చాలా తేలికగా సమాప్తి అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. త్వర త్వరగా తమను గమ్యమునకు చేరుస్తున్నారు. బాపు యొక్క దృష్టి ప్రతి సెకండు పిల్లలపైనే ఉంటుంది. అందుకని ప్రతి విషయంలోనూ మీకు కళ్యాణమే ఉన్నది అని భావిస్తూ నిశ్చింతగా ఉండండి. అనగా సమయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉండండి. గమ్యం మీ ఎదురుగానే ఉంది. అందుకనే లైట్, లవ్ అండ్ లైట్ పైన అటెన్షన్ పెట్టుకుని పురుషార్థం చేస్తూ ఉండండి. లవ్ అండ్ లైట్ అనగా నేను పరం లైట్, పాయింట్ ఆఫ్ లైట్, బాపు సుప్రీం పాయింట్ ఆఫ్ లైట్ అని భావిస్తూ అభ్యాసం చేస్తూ ఉండండి. ఈ పురుషార్థమే మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి అతీతంగా గమ్యం వరకు చేరుస్తుంది. ఈ పురుషార్థమే విశ్వ పరివర్తన కార్యమును కూడా చాలా త్వరగా జరిగేటట్లు చేస్తుంది. అందుకనే అటెన్షన్తో విధిపూర్వకంగా పురుషార్థం చేస్తూ ఉండండి. బాపు మీతోటే ఉన్నారు కనుక పిల్లలైన మీరు బాప్తోటే ఇంటికి వెళ్తారు. బాపు ఇప్పుడు పిల్లల యొక్క సూక్ష్మ మరియు స్థూల కోరికలను పూర్తి చేసి అందరినీ కలుసుకొని అందరినీ తీసుకొని బేహద్దు పరంధామానికి వెళ్లేదే ఉంది. పిల్లలందరినీ కలుసుకున్న తర్వాతే బేహద్ అవినాశి పరంధామం యొక్క అనగా బేహద్ ఇంటి యొక్క దర్వాజాలు తెరుస్తారు. అందుకని బచ్చే ధైర్యంగా ఉంటూ అభ్యాసం చేస్తూ ముందుకు వెళ్ళండి. పరివర్తన కార్యము అకస్మాత్తుగా
ఎప్పుడో అప్పుడు జరుగుతుంది. అచ్చా పరమశాంతి నమస్తే.